call dubbing artist, Tollywood dubbing artist, Mama Mahesh Garu. Please come onto the dais. And our another guest, Vipul Garu. Vipul, please come onto the dais. And our beloved partner and sponsor, Jagdish Garu, to come onto the dais, please. Thank you, everyone. I would like to ask Mama Mahesh Garu to speak a few words about Team 1983. Thank you very much, brother. Then the voice base on the Inca base. It's okay. Yeah. It's okay. సడన్ గా మన రమేష్ అన్న కాల్ చేశాడు. మహేష్ ఎక్కడున్నావు అంటే ఆయన ఇక్కడే ఉన్నాను, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది అంటే మీరు రావాలి ఒక దగ్గరికి అన్నాడు. ఎక్కడికో చెప్పలేదు. సరే విలాస్ కాల్ చేశాను. అన్న ఏం సంగతి అంటే మన జగదీష్ సార్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆహ్లాదంగా, చాలా రిలాక్స్గా అండ్ చాలా గొప్ప గొప్ప విషయాలు మొన్నటి వరకు ఫ్రాంక్ చెప్తున్నాను. డాక్టర్ జగదీష్ యలమంచిలి అంటే మన అమెరికాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి సహాయం చేయడం, అలాగే యూబ్లడ్ ద్వారా రక్తదానం చేయించడం ఇటువంటి కార్యక్రమాలు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక ముద్దు బిడ్డ ఇంతగా ఇక్కడ భారతదేశంలో ఇంత గొప్పగా సేవ చేసినటువంటి డాక్టర్ జగదీష్ యలమంచిలి గారికి ఒకసారి మనం అందరం గట్టి గట్టి చెప్పట్లతో నేను ఒకటే నమ్ముతానండి, మనుషులందరూ పుడతారు కానీ కొందరే అందరి కోసం పుడతారు. నో డౌట్ ఎట్ ఆల్. మన జగదీష్ గారు నగరే జనరల్గా ఈ రోజుల్లో ఇంత దూరం వచ్చేసి సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలు దాటి మన బిజినెస్ మనం చేసుకోవచ్చు, మనం మన డబ్బులు మనం సంపాదించుకోవచ్చు, కానీ సమాజానికి ఆయన వంతుగా ఏదైనా ఒకటి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో యూ బ్లడ్ యాప్ అని ఒకటి తయారు చేసి ఇప్పటి వరకు 5 మిలియన్స్ను టచ్ చేసిందంటే మై కుడోస్ టు యూ. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ఇది ఇలానే అప్రతిహతంగా ఇలానే సాగిపోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన 1983 బ్యాచ్కి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ బీబీసీఎల్ బాల్ అండ్ బ్యాట్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నటువంటి ఇందులో మన బ్యాచ్ 1983 ఇది మీకు స్టార్టింగ్. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలి. టీమ్ 1983 అంటే మన భారతదేశం గర్వపడేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆ విధంగా దానికి అంటే దానికి డెఫినెట్గా మన జగదీష్ అన్న గారి పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. ఇటు సోషల్ రెస్పాన్సిబిలిటీ యూబ్లడ్ ద్వారా అండ్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు కూడా అటు ఈ ఆట రంగంలో ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది చాలా బాగుంది. మీ టీమ్కి మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. నా పేరు మహేష్. యాక్చువల్గా ఐ యూస్ టు వర్క్ ఫర్ 93.5 FM. దెర్ ఐ యూస్ టు డూ యాజ్ ఎ మామా షో. చాలామందికి హైదరాబాద్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు 93.5 ట్యూన్ చేయగానే తెల్లారుదో ఈ మామా అని ఒక షో వచ్చేదన్నమాట. చాలా పాపులర్ షో హైదరాబాద్లో. అప్పటి నుండి అందరూ మామా 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 అని చెప్పేసి అంటున్నారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ మామా అని ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది. అదేంటో మామా అనేది తర్వాత అంటే ఇప్పుడు టీమ్ 1983కి ఈ విధంగా సహకారం అందిస్తే ఇక్కడికో వెళ్ళిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఇన్ ద సేమ్ వే డాక్టర్ జగదీష్ గారు లాగానే నాకు ఒక డాక్టర్, ఐ యూస్ టు వర్క్ ఫర్ డాక్టర్ రెడ్డిస్, మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను,
మరి డీటెయిలింగ్ అని ఉంటుంది అన్నమాట. హాయ్ డాక్టర్, గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ మహేష్ ఫ్రమ్ డాక్టర్ రెడ్డీస్. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ లైక్ ఓమోప్రజోల్, దిస్ ఈస్ ప్రోటాన్ ప్రోబ్ ఇన్హిబిటర్. అది ఏదని చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ ఎందుకు కళ్ళు మూసుకున్నాడు నాకేం అర్థం కాలేదు. సార్, కెన్ ఐ స్టాప్ మై డీటెయిలింగ్? యూ క్యారీ అని ఇమ్మీడియట్గా నాకు కాల్ చేశాడు. ఇక్కడికి డాక్టర్ మధురా శ్రీధర్ అని కాల్ చేశాడు. మధురా శ్రీధర్ డైరెక్టర్ ఉన్నారు కదా. శ్రీధర్, మన దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు మెడికల్ డిపెండెంట్గా, వీడి వాయిస్ చాలా బాగుంటుంది, ఒకసారి విను అన్నాడు అనమాట. ఆయన నాకు వినేసి, మహేష్ రేపు మార్నింగ్ మీరు హైదరాబాద్ రండి అన్నారు. అక్కడికి వెళ్ళాను, డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాను, వాయిస్ ఇచ్చాను. పోవడంతో ఒక హీరోకి సెలెక్ట్ అయింది ఆ వాయిస్. రాక అసలు ఐ వాజ్ వండర్ ఏంటి అసలు ఇది ఇలా జరిగింది అని చెప్పేసి అలా అలా మెల్లగా, ఇప్పుడు ఒక వాయిస్ చెప్తే, బాబు ఇది ఇన్ని రోజులు చెప్పింది నువ్వా అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. చెప్పరా ఆ వాయిస్ ఒక్కసారి గట్టిగా చెప్పండి. పెడితే నేడు ప్రకటించిన ఐఐటి ఏట్రిబులి ఫలితాలలో ఆల్ ఇండియా నంబర్ వన్ నారాయణ శ్రీ చైతన్య రాష్ట్ర స్థాయిలో 1, 1, 2, 60, 80, 90, 100 మార్కులతో నంబర్ వన్ అంటే యూ బ్లడ్ అంటే నంబర్ వన్ అని చెప్పేసి వెళ్ళగా స్టార్ట్ అయింది, కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు 1983కి జగదీష్ అన్న ఎలా కోఆపరేట్ చేస్తున్నారు, మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను కూడా ఒక డాక్టర్ అలా ఎంకరేజ్ చేశాడు, అలా చేశాడు కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు ఒక 1000 మూవీస్కి డబ్బింగ్ చెప్పుంటారు. అందులో సోలో సూద్ గారికి ఒక 8 మూవీస్ చెప్పుంటాను ఆయనకి. ఆయనది సోనూ సూద్ గారు నిజంగా ఒక విలన్, అది ఆకారం వరకే, కానీ మనసంతా ఆయన గుండెల నిండా హీరోయిజమే ఆయన డెఫినెట్గా అలా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన యూపీ బ్లడ్కి ఆయన మెయిన్ ఒక మోటివేటర్, ఒక మెంటర్గా జగదీష్ అన్నను ఒక భుజం తట్టి, జగదీష్ బాయ్ యు గో హెడ్ ఐ విల్ బి విత్ యూ అని చెప్పడం అనేది దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ఆయనకు ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. మంత్రా 2 ఆ మూవీలో ఎవటాడు ఇంత దొరకచ్చు నాకోసం వచ్చు, మరి నాకోసం వచ్చినప్పుడు నా గురించి తెలిసి వచ్చా, తెలియకుండా వచ్చా, తెలిసి వచ్చా అని ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక అరుంధతి అయితే ఇక చెప్పాల్సి వస్తుంది. అరుంధతిలో ఆయన స్లోగా చెప్పినప్పుడు ఒక రకంగా గద్గదంగా ఉంటుంది అనమాట ఆయనది. ఆయన స్లో మాడ్యులేషన్ చెప్పినప్పుడు ఇంకా బాగుంటుంది యాక్చువల్. ఇప్పటి వరకు ఇవన్నీ నా గురించి చేసావా, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు అని మీ అమ్మని చెప్పలేదా, చెప్పి ఉంటుంది కదా, మరి చెప్పినప్పుడు పాటించాల్సింది కదరా అని చంపేస్తాడు అన్నమాట. సో అంత విలన్గా చేసిన అతను, ఆయన కేవలం విలన్గానే ఆయన చేశాడు కానీ ఆయన మనసంతా సమాజానికి సేవ చేయాలని నిజంగా. ఆయన తెర మీద కనబడితే ఆయనంత గొప్ప విలన్ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. కానీ ఆయన తెర వెనక ఇలాంటి ఒక యూ బ్లడ్ తోటి సంఘటితమైపోయి
వేలాది మందికి. నిన్ననో ఎక్కడో సోనసుద్ గారు ఒక దొంగకు కూడా సపోర్ట్ చేశాడట. నిన్న ఏదో పేపర్లో వచ్చింది, నేను కరెక్ట్గా చూడలేదు అది. సో అలాంటి గొప్ప మనిషితో పనిచేసినటువంటి మన యూబ్రిడ్ ఇంకా అన్ని విధాలుగా సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఏదైతే ఒక మంచి తలంపుతో మీరు కార్యక్రమం చేశారో అన్న, ఇది ఇంకా ఇంతింతై వటుడింతై అన్నంతగా ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆపన్న హస్తం, ఒక ఆత్మీయ నేస్తం. మనం రోజు చూస్తూనే ఉంటాము, బ్లడ్ దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనకు తెలియదు, అంటే మన వరకు కొన్ని వస్తాయి యాక్చువల్గా, కానీ బ్లడ్ లేక చనిపోయారండి, బ్లడ్ అందక చనిపోయారు అని చెప్పేసి మనం అటువంటి న్యూస్లు వింటున్నాం. కానీ ఇప్పుడు యూ బ్లడ్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలో ఇప్పుడు ఇంతమంది చెప్తున్నాడు, అటు గుజరాత్ కానివ్వండి, అటు బీహార్ కానివ్వండి, మిగతా కొన్ని స్టేట్లలో మనకు సోనసుద్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా బాగా జరగాలి. ఇంకా ఎంతోమందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ అద్దాలి. అన్నదానం ఎంత గొప్పదో అండ్ రక్తదానం అంతకంటే చాలా గొప్పది. సో అటువంటి గొప్ప కార్యం చేస్తున్నటువంటి మన జగదీష్ ఎలమంచిలన్న గారికి మనం ఒక్కసారి మనం అందరం గట్టి గట్టి ధన్యవాదాలు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అన్న, ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ఇద్దరు భార్య భర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత డాక్టర్ వాళ్ళ భార్యను టెస్ట్ చేశాడు, చేసి ఇద్దరు బ్లడ్ టెస్ట్ చేశారు. అరే భలే విచిత్రంగా ఉందే అది, మీ ఆవిడ బ్లడ్ గ్రూప్ నీ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉందయా అని చెప్పేసి అన్నాడట. అనగానే వాళ్ళ భర్త అంటున్నాడు, 20 సంవత్సరాల నుంచి నా రక్తం తాగుతుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే బీబీసీఎల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన టీమ్ 1983కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా బాధ్యతాయుతంగా అన్న బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మనం కూడా ఇదేదో నిజంగా డెఫినెట్గా ఇది ఒక సమాజ సేవ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, బీబీసీఎల్ టీంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఆ యూబ్లడ్ యాప్ డౌన్లోడ్ చేసి దానికి ఉన్నటువంటి విశిష్టత మీరు అందరు తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విలాస్ గారు ప్లీజ్. విలాస్ గారు థ్యాంక్ యూ శ్రీకాంత్ భాయ్ అండ్ థ్యాంక్ యూ వెంకట్ భాయ్. బోత్ టీమ్ ఇప్పుడే ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అండ్ స్పెషల్గా జగదీష్ ఎలమంచల్ అన్నకి థ్యాంక్ యూ అన్న. ఇది షార్ట్ నోటీస్ మాకైతే, నిజంగా మేము అక్కడ కూర్చొని వినడానికి వచ్చాము కానీ మాకు ఈ అవకాశం ఇచ్చారు. డాక్టర్ ఎలమంచి జగదీష్ అన్న అంటే ఇక నాకు సుమారు 10 ఇయర్స్ నుంచి పరిచయము. చాలా విషయాల్లో నాకు సలహాలు చెప్తూ ఉంటారు, ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది విలాస్, ఇలా చేస్తా అని. మామూలుగా చెప్పినప్పుడు తెలుసు ఎవరికి, అంటే ఇలా ఈ అవకాశం ఇన్ని అంటే 10 ఇయర్స్ సాన్నిహిత్యంతో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు చాలా విషయాలు మనకందరికి తెలుగు అన్న ఏం చేస్తున్నాడు, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడు, ఎన్ని టెంపుల్స్కి డొనేట్ చేస్తున్నాడు, ఎంతమంది యూత్కి హెల్ప్ చేస్తున్నాడు. చాలామంది ఏంటంటే వన్ సైడ్ చూస్తారని నేను చెప్తాను, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు యూబ్లడ్ కొత్తగా వచ్చింది, బట్ ఇంతమందికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూస్తే టెంపుల్స్కి, చాలా టెంపుల్స్కి డొనేట్ చేశారు. అది చాలామంది తెలియదు ఎవరికి కూడా అని చెప్పుకోకుండా ఫ్రాంక్, అందుకే ఈ అవకాశం ద్వారా చెప్తున్నాను. ఇండియాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు యూబ్లడ్ ఎందుకు ఇది ప్రమోట్ చేస్తున్నారంటే, ఇది నలుగురికి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయితే ఎక్కువ మంది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ ఏదైతే బ్లడ్ వర్క్ ఉందో ఇది తెలియాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏ ప్లాట్ఫామ్ అయితే బెటర్? యూత్. ఆ యూత్ ఏది ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ భారతదేశం మొత్తం కానీ ప్రపంచంలో ఏది తీసుకున్నా క్రికెట్ మ్యాచ్. కరెక్ట్ ప్లాట్ఫామ్ చూసారన్న, కరెక్ట్ యూత్ పట్టుకున్నారు. ఎందుకంటే మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఎక్కడ పెట్టినా ఎక్కడో యూజ్ అవుతూ ఉంటుంది, కానీ రైట్ టైంలో రైట్ టీం పెట్టుకొని ఇండియాలో మనకు ఆటల పోటీలు అంటే ఇంట్రెస్ట్, కానీ ఎక్కడ మనం వెళ్ళి ప్లే చేయాలంటే ప్లే చేయడం కంటే ముందు మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనే ఫస్ట్ నుంచి వెళ్తాం. స్పోర్ట్స్కి మన దగ్గర కొంచెం తక్కువనే ఫ్రాంక్లీ చెప్పండి. యుఎస్ వచ్చిన తర్వాత
స్పోర్ట్స్ ఒక భాగం. మన పిల్లలకైతే ప్రతి ఈవెంట్ ప్రతి దాంట్లో మనం 5 డేస్ 7 డేస్ లో 5 డేస్ క్రికెట్ పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ పెడతాం, అందులో ఒక స్పోర్ట్స్ పెడతాం. స్కూల్లో కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ క్రికెట్ అనేది అంటే 1983 చాలామంది ఇంతమంది మాట్లాడుతుంటే ఈ టీంకి 1983 ఎందుకు పెట్టారు అని అంటే వరల్డ్ కప్ వచ్చింది కాబట్టి అదొక టీం. అసలు ఈ టీంకి ఈ టీం 1983 పెట్టడం అనేది సూపర్ సెలెక్షన్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామందికి క్రికెట్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకరి దగ్గర ఉంటుంది. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు ఏ యాక్టివిటీస్ లేకపోయినా క్రికెట్ ఇస్ కంపల్సరీ. వాడు చిన్న బ్యాటు తీసుకెళ్ళి బాల్ బ్యాట్ తీసుకొని ఊళ్ళలో తెలుసు కదా కమరలు తనకి వెళ్ళి బ్యాట్ చేయించుకొని మనం చేసుకుంటాం. 1980కి ముందు ఒక తరం, 1980 తర్వాత ఒక బ్యాచ్. సో 1983 చాలామంది క్రికెట్ మ్యాచ్ అప్పుడు చూడలేదు లైవ్లో, బట్ ఇప్పుడు మనకు క్రికెట్ అంటే ఒక ఉత్సాహం ఏర్పడ్డారు. అందులో అమెరికాలో ఎన్నున్నా కూడా ఇక్కడ సుమారు నాకు తెలిసిందైతే 700 నుంచి 800 క్రికెట్ టీమ్స్ ఉన్నాయంటే సర్ప్రైజ్ అయినా. అట్లా టెక్సాస్లో తర్వాత మిగతా స్టేట్లలో కూడా ఉందన్న. ఇంకా ఇక్కడ న్యూజెర్సీ నుంచి మీరు ఇంకా ఈ వర్డ్ స్ప్రెడ్ చేయాలన్న. మన యూప్లైట్ ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది మీ ఆధ్వర్యంలో కాబట్టి ఇది ఇంకా మిగతా టీమ్స్కి మిగతా స్టేట్స్ కూడా వెళ్ళాలి. సో దీని ద్వారా ఇక్కడున్న యూత్ ఎంకరేజ్ అవుతున్నారు కాబట్టి ఈ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ సోర్స్ని మనం యూబ్లెడ్ని తర్వాత యువత క్రికెట్ ఉన్న క్రేజ్ భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా ఏ స్పోర్ట్స్ వచ్చినా కూడా క్రికెట్కి మీకు తెలుసు వన్ డేసు ఇంకా మ్యాచెస్ ఇవన్నీ మీకు అవన్నీ తెలిసిన విషయమే. ఈ దాన్ని మనం సద్వినియోగం చేసుకొని యూబ్లెడ్ని కూడా మనం ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కంటే ఇంత మా అమ్మాయి చెప్పినట్టు రక్తదానం కంటే ఇంకా ఏది బెటర్ కాదు. నువ్వు ఎడ్యుకేషన్ ఇస్తావు అది ఎవరైనా ఇవ్వగలుగుతారు. బ్లడ్ అనేది ఏంటంటే మన నుంచి ఇంకో నలుగురికి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఇది అందరికీ ఆ అవకాశం రాదు, అంటే అవేర్నెస్ కూడా లేదు. ఇక మామ మహేశ్వర్ చెప్పాలంటే తెలుసు మామ మహేష్ ఇక ఈయన వాయిస్కి నేను మార్నింగ్ ఆఫీస్లో 1 అవర్ మీటింగ్ ఉంటే కూడా రేడియో దాంట్లో ఆఫీస్ మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ని షెడ్యూల్ రీషెడ్యూల్ చేసి ఆయన వాయిస్ వినేది అన్నాడు. మీరు ఇప్పటిదాకా విన్నది జస్ట్ శాంపులే, అది 1 అవర్ షో ఎవ్రీడే వస్తుంది. సో మీరు అది తెలుసుకోవచ్చు ఆ షో వింటే హ్యాపీ అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూత్కి చెప్పేది ఏంటంటే ఏదైతే జగదీష్ అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకేం చెప్పాలంటే ఆంటర్ప్రినర్స్ ఎంతోమంది ఇక్కడ ఒక స్టెప్ మీరు ఇక్కడ ఈరోజు అక్కడ కూర్చున్నారు, నేను ఒక 10 ఏళ్ళ కింద అక్కడ కూర్చున్న వ్యక్తిని ఏదో ఒక రాగలను అంటే మీరు కూడా అందరు ఏదో అక్కడ రాగలుగుతారు. దానికి జగదీష్ అన్నది సపోర్ట్ ఉంటుంది. యూ హావ్ టు థింక్ బ్రాడ్, మీరు పెద్దగా థింక్ చేయండి. మీరు ఎక్కువ అక్కడే కూర్చోవాలని కాకుండా కమ్ టు దిస్ సైడ్ అనేది కూడా ఆలోచన చేయండి. డెఫినెట్గా వస్తారు. అలాగే ఇప్పుడు వెంకట్ గాని శ్రీకాంత్ గాని ప్రమోట్ చేస్తున్నట్టే ఈరోజు ఈ క్యాప్టెన్కి కుదోస్ గైస్, ప్లీజ్ గో హెడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది. Thank you so much for your words. I would like to call Jagdish Garu to speak a few words. So, andariki namaskaram. So, manaki mana sanskriti prakaram welcome to you all. So, today mukhyanga Mama Mahesh. So, mee gurinchi vinnanu gaane aslu brother message pettaru Mama Mahesh Mama Mahesh ante. బట్ మీ ప్రోగ్రామ్స్ అసలు నాకు ఏమి ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ ఐఎమ్ అమేజ్ టు హియర్ సోను సూద్ ఎంత క్లోజ్గా ఉంటాడంటే. నాకు హైదరాబాద్ వస్తే నేనే ఆయనకి బ్రదర్ని, అమెరికా వస్తే నేనే ఆయనకి ఎల్డర్ బ్రదర్ని, అంత క్లోజ్ అయ్యాడు. ముఖ్యంగా అంటే మై ఫేస్ కొద్దిగా ఫాదర్కి లుక్స్కి దగ్గరగా ఉంటాయంట. హీ లాస్ట్ హిస్ ఫాదర్. చాలా చాలా అసలు చాలా ఫ్యామిలీగా ఉంటాడు. ఆయన చెప్పినట్టుగా మనం స్క్రీన్ మీద చూసిన విలన్ వేరు, అసలు రియల్ టైంలో అంత గుడ్ హార్ట్ వ్యక్తి అసలు చెప్పాలంటే. సో దెన్ ఐ గాట్ దిస్ ఐడియా. ఈ ఐడియా అనేది సో ఐ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే నేను షేర్ చేస్తాను మీ అందరికి. ఫస్ట్ ముఖ్యంగా ఐమీన్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ. సో అండ్ ఈ ఐడియా ఎలా వచ్చింది, చాలామంది నేను డాక్టర్ అనుకుంటాను. సో నేను డాక్టర్ కాదు. సో ఎందుకంటే ఈ ఐడియా వచ్చి హెల్త్ కేర్ వాళ్ళకి రావాలి, లేదా డాక్టర్కి రావాలి, లేదా ఒక కెమికల్ ఇంజనీర్కి రావాలి, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్కి రావాలి. సమ్ రీజన్ యూ నో ఐడియా ఈజ్ అన్ ఐడియా. ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్. సో ఇట్ కెన్ బి ఎనీబడీస్ ఐడియా.
సో ఐడియా కెన్ బి స్టూపిడ్, ఐడియా కెన్ బి సూపర్. సో దట్స్ ఆల్ మై డెఫినేషన్. అండ్ ఐడియాస్ ఆర్ విత్ ఎవ్రీ వన్ అండ్ టెలింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్, ఇట్ కెన్ బి షేర్డ్, ఇట్ కెన్ బి యా ద కల్ట్వుడ్ ఇస్ షేర్డ్. సో టు ది సొసైటీ, టు ద గ్లోబల్ హ్యుమానిటీ, ఇట్ కెన్ ఓన్లీ పాసిబుల్, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎమోషన్ ఇస్ వన్, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ నెంబర్ టూ. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ బ్రీఫ్, యు నో, బికాజ్ ఇట్ కేమ్ అవుట్ బికాజ్ వన్ ఆఫ్ ది ఇండియా టుడే ఇంటర్వ్యూ, షీ వాజ్ సో ఇంటెలిజెంట్ ఫ్రమ్ చెన్నై, దట్ లేడీ టుక్ అవుట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. యాక్చువల్లీ నో వన్ ఆస్క్ మీ అంటిల్ దెన్ యు నో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా. సో దెన్ ఐ హ్యాడ్ టు టెల్ అబౌట్ what is an idea, idea is an idea, idea can be with everybody. So that's one. So the way this idea started is it's out of emotion basically. So my father-in-law was on deathbed, he was a multimillionaire, so I think we don't need this. So so he was a multimillionaire and he passed away. He was on deathbed with the lung cancer. He has only one daughter, that's my wife. So and, while living, you know, he left with us all the millions and left. So that's where my thought process started. So then I was thinking about it slowly, some kind of, you know, mix and match thought process, you know, what's going on, what is going to happen if I die. It came in my mind. Then within 1 or 2 years, I think Steve Jobs left. So I don't know much about Steve Jobs, but I know he's a trillionaire. That is setting an example for all of us, inspiration for all of us. He's a very good businessman, good salesman, and the way he made Apple is like an example to all of us. Then immediately, so then it made up my mind, you know, definitely my idea is clear. I already have this idea in my mind, driven by some seva. So that has started from 87. Power on, Bluetooth 10. And prior to that, you know, that is Vivekananda's phone. And he's my guru. So if you see my, you know, profile picture also, it's Swami Vivekananda. And prior to that, little immature stage. అంటే మనకు వివరం తెలియదు అంటుంటారు మన పెద్దవాడు. సో తెలియని వయసులో సినిమా ఇస్ ద మీడియా. సో సినిమాలో నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. సో ఇస్ ఐ సీ దట్ ఈస్ మై రియల్ లెజెండ్. సో ఒక గురు, ఒక స్ఫూర్తిదాత రామారావు గారు అంటే అక్కడి నుంచి మొదలైంది సేవ. ఎందుకంటే ఆయన సినిమా అడవి రామారావు చూసినప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. సో అది ఇంకొక లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రం ఇస్తే ఈయన జీవం పోశారు రామారావు గారు. సో అక్కడ నాటుకున్న బీజం అంటే మీరందరూ అప్పటికి చిన్నపిల్లలు ఏంటారు మరి చూసారు లేదో, చాలా బాగుంటుంది ఆ సాంగ్ అండి. చాలా ఇన్స్పిరేషనల్ సిచ్యుయేషన్లో కూడా వస్తుంది సినిమాలో అడవి రావుల్లో. సో అది అక్కడ మొదలైంది. ఏదో ఏదో చేయాలి ఆయన, ఏదో అడవికి పోతాడు, కోయ వాళ్ళకి బీదవాళ్ళకి అల్పులకి ఏదో చేయాలి చేశాడు అని ఒక చిన్న కైండ్ ఆఫ్ ఉంది సేవ అనేది. అది ఎలా చేయాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వటానికి ఆఫ్టర్ బీటెక్, అంటే 87 నా బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నాను. అప్పుడు కలకట్ట వెళ్ళాను. కలకట్ట వెళ్తే సో కలకట్టాలో మొత్తం ఏదో మా డాడీ ఫ్రెండ్ వెళ్తే ఆయన జూట్ కార్పొరేషన్ చైర్మన్ కలిసి వన్ డే సైట్ సీయింగ్ చేద్దామని తీసుకెళ్ళాడు ఆయన, సిట్స్ కార్పొరేషన్ ఒక చైర్మన్ అనమాట. వెళ్తే కలకట్ట అంతా డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ ఆఫ్ హౌరా రివర్లో మీకు వివేకానంద ఆశ్రమం ఉంది, రామకృష్ణ పరమహంస. వీ హ్యావ్ సేమ్ థింగ్ ఇన్ ద లోవర్ టైమ్ బట్ సిమిలర్. సో దానికి తీసుకెళ్ళారు ఆయన. సో వెళ్ళంగానే నేను ఓకే అవి చేసుకోని త్రూ ఆశ్రమం ఒక పెద్ద నిఘంటు పెట్టి ఉంచారు. దాంట్లో ఫస్ట్ 2 pages ఓపెన్ చేసి డెడికేటెడ్ టు అని ఒక 2 lines ఉన్నాయి. సో అప్పుడు దాకా
నేను బీటెక్ అయిపోయి ఇంట్లోకి టీ డబ్బులు తెచ్చుకుని సో అలా గాలికి తిరుగుతా టీ తాగి అవసరం అయితే సినిమాకి పోయి పాకెట్ డబ్బులు మమ్మీ దగ్గర తీసుకుని ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాలి కదా, మరి లేవు అని చెప్పలేము, నలుగురు వెళ్తే నలుగురితో పాటు వెళ్ళాలి. సో అది ఒక కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ మ్యాన్ లైఫ్ అది. సో చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, మనం ఏం చేయగలం, విజయవాడలో 1 ఇయర్ అయిపోయింది బీటెక్ అయిపోయి జాబ్ రావట్లేదు, జాబ్కి వెళ్తే 500 రూపాయలు అంటున్నారు హైదరాబాద్లో, అండి ఇంకెక్కడికి వెళ్ళాము, ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏం చేయాలా. సో ఆ టైంలో ఒక రకమైన కైండ్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ లోవర్ కాన్ఫిడెన్స్ అనమాట నా దవే ఐఆమ్ అండ్ అటువంటి సిచ్యువేషన్లో ఆ 2 లైన్లు కనపడినాయి అక్కడ నాకు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. దట్స్ ఇట్. బ్యూటిఫుల్ 2 లైన్స్. సో యూ సీ టుడే డాక్టర్ జై జగదీష్ బాబు ఎలమంచిలి బికాస్ ఆఫ్ దీస్ 2 బేసిక్స్. వన్ ఈజ్ మిస్టర్ ఎన్టీ రామారావు, సెకండ్ ఈజ్ ద ఇన్స్పిరేషన్. అంటే ఆయన ఒక మూవీ యాక్టరే కాదు, సూపర్ స్టారే కాదు. ఆ తర్వాత ఆయన చేసిన 2 రూపాయల కిలో బియ్యం, అంటే ప్రజలకి ట్రూగా సేవ చేయాలి, చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను, చేశారు కూడా ఆయన. అది కన్విక్షన్, ఆయనలో ఉన్న ఒక కన్విక్షన్. 2 రూపాయల బియ్యం అందరూ నవ్వారు, మీరు నమ్మరు అసలు. మేము చిన్న అంటే తెలియని ఏజ్ మాకు కూడా, యూత్ అండి, మీరు జస్ట్ 89కి కార్యకర్తలు మేము అప్పుడు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తుంటే అందరూ ఎట్లా నవ్వుతున్నారు, చంద్రబాబు చెప్తున్నా ఎట్లా నవ్వుతున్నారు. సో అఫ్కోర్స్ జగన్ చెప్పినప్పుడు కూడా అదే చేశారు. మనకి పార్టీ వయసుకి ఎవరైనా ఒకటే కానీ, బట్ ప్రజలకి సేవ చేయటం అనేది ముఖ్యమైన కారణం అక్కడ. వాళ్ళు పర్మనెంట్, ఇప్పుడైనా మనకి ప్రజలు పర్మనెంట్ ఇక్కడ. సో ఆ టైంలో ఆయన ఎంత కన్విక్టెడ్గా అంటే 2 రూపాయల కిలో బియ్యం, ఎవ్రీబడి షాక్ ద వే హీ ఇంప్లిమెంటెడ్. సో 2, ఇమ్మీడియట్గా ఉచిత కరెంట్ రైతులకి. 3, జనతా వస్త్రాలు. 4, వృద్ధాప్య పింఛన్. అంటే మాకు ఆ ఏజెండా కూడా చాలా క్లియర్గా ఉంది, 8 పాజిటివ్ కూడా క్లియర్గా అనమాట. అంటే అంత కన్విక్టెడ్గా మా మైండ్స్లోకి వెళ్ళింది అంటే నేను బెనిఫిషరీ కాదు అసలు, మా పేరెంట్స్ కాదు, కానీ ఆయన తీసుకెళ్ళిన స్ఫూర్తి అందరికీ. సో అందించిన సేవ, ప్రజాసేవ అంటే దానిలోంచి ఒక ఆ సేవ అనేది ఇలా చేయొచ్చు మనం కూడా ఎప్పుడైనా. గాడ్స్ గివెన్ ఎనర్జీ, గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ. సో ఆ స్ట్రెంగ్త్, ధనబలం, సో భుజబలం, యుక్తి భుక్తి అంటారు కదా. సో మనకి అన్నీ వచ్చిన రోజు మనం కూడా చేయగలం అనే దానికి అది ఫౌండేషన్ బేసిక్గా. సో అందుకని హీఈస్ వన్ ఆఫ్ దెమ్. సెకండ్ స్టెప్ ఈజ్ స్వామి వివేకానంద గురుగారు. సో ఆయన ఇవ్వబట్టి మీరు, నేను ఇవాళ ఇక్కడ దాకా వచ్చి మీ అందరికి కూడా నేను హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నాను, ఎంతో కొంత చేయగలుగుతున్నాను. నా బ్రదర్ చెప్పినట్టు నెక్స్ట్ వచ్చి ఆ కల్చర్ నుంచి మాకు వచ్చిన నాలెడ్జ్తో మేము ఆలోచించుకుంది ఏంటంటే, నేర్చుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఇది మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో మనసు ఉండాలి, మార్గం ఉండాలి, అండ్ సరిగ్గా వినియోగించాలి. ఆ ఉద్దేశంతో నేను ఒక స్టెబిలైజేషన్కి వచ్చినాక ఈ ఐడియా జనరేట్ చేస్తూ 2011 నుంచి, సో ఇట్స్ నాట్ ఓవర్ నైట్ ఐడియా అండ్ యూబ్లెట్ కూడా, ఇట్ టుక్ మీ లైక్ 9 సంవత్సరాలు టుక్ మీ టైం. సో దానికి వనరులు సమకూరుస్తూ నేను నా బిజినెస్ని పెంచుకుంటూ, నా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని పెంచుకుంటూ ఉన్న దాంట్లోనే బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 2013-14 నుంచి స్వామి అయ్యప్ప గ్రూప్ కానీ, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, ఈవెన్ ది మసీదుల్లో కానీ అన్ని చోట్ల ఇచ్చాము. ఇట్ ఇట్ లాట్ ఆఫ్ ఇది సేవ, ముఖ్యంగా మాకు వన్ ఆఫ్ ది గురువు గారు చెప్పారు, సో మీరు నారాయణ సేవ అని చేస్తే బాగుంటుంది. సో నారాయణ సేవ అనేది మన వారి మన టెంపుల్స్ వరకు. అలాగని ఆవిడ, ఇట్స్ నాట్ ఓన్లీ నారాయణ సేవ, నారాయణ సేవ అంటే ఎక్కడైనా చేయొచ్చు మీరు సేవ.
చర్చికల్ చేయండి, ఫుడ్లెస్, హోమ్లెస్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మీ రేడియస్లో అంటే ఇక్కడి నుంచి ప్రిన్సిపల్ వర్క్ చేసి వచ్చాము. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 2007. సో వీటన్నిటికీ బేస్ ఇందాక నేను చెప్పిందండి, అది ఆ కల్చర్ క్రియేట్ చేయడంలో మనకి అంటే నేను నేర్చుకుంది వాళ్ళ దగ్గర నుంచి అండి. ఒక ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి కాకపోతే, చేసి ఉండకపోతే మా జనరేషన్లో నేను, అలాగే వివేకానంద స్వామి గారు చూసినాక నాకు ఇచ్చిన కిక్కు, అంటే ఆ కిక్ ఇప్పటికీ తగ్గదా, అసలు నాకు డిప్రెషన్ అనేది ఉండదు, లో అనేది ఉండదు, ఏ మూమెంట్లో కూడా ఉండదు, ఏమో ఎంత గొడవైనా ఏమైనా ఇంకో నిమిషం నేను చచ్చిపోతానన్నా కూడా నాకు ఇబ్బంది లేదు, అంత కిక్ ఉంది ఇఫ్ యు సీ దట్ టూ లైన్స్. సో అటువంటి వ్యక్తులు గురువులు ఉంటాం మన అదృష్టం మన భారతదేశంలో, వివేకానంద స్వామి లాంటి వాళ్ళు. సో వాటన్నిటి నుంచి వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అయింది అండి. 7 seas, 7 samudras దాటి మనం ఇక్కడికి వచ్చినా కూడా. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళున్న టైంలో వాళ్ళు చేయాల్సింది మన ప్రజలకి, మన సమాజానికి, మన రాష్ట్రానికి, ఎంత చేయాలో మన దేశానికి చేశారు. సో ఇక్కడికి వచ్చిన నాకు అనిపించింది ఏంటంటే మనని అంటే ఒక అనుకోకుండా ఎవరో ఒక పెద్ద బుక్ పంపించింది, ఈ బుక్ అండి నాకు. యాక్చువల్గా బ్రదర్ చెప్పాలి నాకు ఎందుకు వచ్చింది. ఇవాళ మోడీ కానీ బీజేపీ కానీ అంటే బియాండ్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ రీజియన్గా, కానీ నాకు పర్సనల్గా జై ఫర్ ఈక్వాలిటీ అని ఉంటుంది, మీరు చూస్తే నాది ఎక్కడ చూసినా కూడా. బట్ కానీ కొన్ని అవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఈ బుక్లో నేను చదివింది ఏంటంటే బ్రిటిష్ కాంకర్డ్ అస్ బై క్రాకింగ్ అవర్ కల్చర్. చాలామందికి తెలియదు ఈ విషయం, మరి తెలిస్తే మంచిది మీకు ఎవరికైనా. బట్ జస్ట్ నోట్ డౌన్ దిస్ పాయింట్ అండ్ ది కాంకర్డ్ అస్, మొఘల్స్ ఆర్ బ్రిటిష్ ది కాంకర్డ్ అస్ బై కాంకరింగ్ అవర్ కల్చర్. అంటే మన హిందూయిజం అనేది ఒక కల్చర్, మతం కాదు, చాలామంది మిస్ అవుతుంది. ఆ కల్చర్లో ఉన్న బాండింగ్, ఆ కల్చర్లో ఉన్న పద్ధతులు, ఆ కల్చర్లో ఉన్న భక్తి, ఆ కల్చర్లో ఉన్న బ్లాక్ చైన్, యూ కెన్ యూస్ దట్, ఆ బాండింగ్ అనేది ఇట్స్ బియాండ్ బ్లాక్ చైన్. సో చాలామంది తెలిసి ఉంటుంది మీకు బ్లాక్ చైన్ అంటే ఏంటి అనేది. సో అటువంటి దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు ఎంటర్ అయ్యారు మన కంట్రీలో. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఈ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మనం, నేను ఆలోచించింది ఏంటంటే మన కల్చర్ని పెంచి పంచాలి. దట్ ఈస్ ద రీజన్ విచ్ ఐ స్ట్రాంగ్లీ టుక్ దిస్ డెసిషన్ వెన్ ఐ డిడ్ మై అయ్యప్ప అనమాట. అయ్యప్ప చేసినప్పుడు నేను అందరికీ చెప్పాను ఈ విషయం కూడా, 13లో చెప్పాను బ్రదర్, మన సాయిదత్ పీఠంలో చెప్పాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఇది మన వీక్నెస్, ఈ వీక్నెస్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి ఇప్పుడు మనందరూ. అలాగే నేను ఒక్కడే ఏమి చేయగలను, నేను చేయగలనంత నేను చేస్తున్నాను, ఇది నేను ఇచ్చే డొనేషను, అంతేగాని మీరు నన్ను ఇంకో విధంగా తీసుకోవద్దు. నేను ఏదో ఫ్యాక్షన్ కోసం లేకపోతే ఫ్యాన్సీ కోసం ఇవ్వట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఇది మీరందరూ కూడా చేస్తే బాగుంటుంది. అలాగని నేనేదో $10 ఇచ్చాను కదా, మీరందరూ $10 ఇవ్వాల్సిన పని లేదు. నేను అందరికీ చెప్పాను ప్రతి డాలరు ఈజ్ వర్త్, ప్రతి హయ్యెస్ట్ అమౌంట్ ఈజ్ ఆల్సో వర్త్. ఎవరి తాహతకు తగ్గట్టు, శక్తి తగ్గట్టు చేయండి. బట్ దీంట్లో థీమ్ ఇంపార్టెంట్, మనకి మన కల్చర్ని పెంచడం పంచడం. నేను అది ఇవ్వబట్టి ఆయన నాతో పాటు 10 మంది ఇవ్వబట్టి అందరం చేయబట్టి ఆయన రఘు గారు సో మెనీ కల్చరల్ ప్రోగ్రామ్స్, అది ఎవరికి ఉపయోగపడిందండి, మన వాళ్ళందరూ పిల్లలకే కదా, అందరికీ ఉపయోగపడింది. సో అది ఐ ఫీల్ గుడ్, ఫెల్ట్ గుడ్. సో ఇప్పటికీ ఇది రెండు అవుతుంది, అది పెరుగుతుంది, పెంచి పోషిస్తున్నాం. చాలా ఆర్గనైజేషన్స్ కూడా నేను అందుకే డొనేషన్స్ ఇస్తున్నాను, ముఖ్యంగా ఇట్స్ న్యూ ట్రెండ్, అన్ఎక్స్పెక్టెడ్, యూనో. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1983 స్పోర్ట్స్, స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు. సినిమాల తర్వాత ఐఎమ్ ఏ వెరీ గుడ్ కబడ్డీ ప్లేయర్, దెన్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ ఖోఖో ప్లేయర్. సో ఖోఖో రన్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ నేషనల్ ఛాంపియన్కి, స్టేట్ ఛాంపియన్షిప్కి నేను ప్రిపేర్ అయ్యానండి. ఐ యూస్ టు రన్ ఫ్రమ్ హంచిక్ చెర్ల టు సమ్ టైమ్స్ టు ఇబ్రహీం, యూస్ టు రన్ ఇన్ ద మార్నింగ్ 5 o'clock అనమాట. ఆల్మోస్ట్ ఇమాజిన్ అది గోపీచంద్ మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్ కబడ్డీ చూసాను, సేమ్ వే ఖోఖోకి. అది
దెన్ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ టైట్, టెన్త్ క్లాస్ ఇవన్నీ హడావడిలో అది వదిలేసి నెమ్మదిగా ఐ గాట్ ఇన్ టు క్రికెట్. ఏది 1978, 79, 80 బేసిక్ దెన్ ఫ్రమ్ 80 ఐ స్విచ్ టు బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్. ఐఎమ్ ది ఛాంపియన్ టు ద షటిల్ బ్యాడ్మింటన్ టు బీటెక్ కాలేజీలోని. సో ఐ ప్లే వెరీ గుడ్ టెన్నిస్ హియర్ టు. సో బట్ క్రికెట్ అనేది నాకు స్పెషల్ ఉంది. ఎందుకుందంటే ఆ ఏజ్లో కట్ అయిపోయి మళ్ళా మేము ఎంటెక్ వెళ్ళినాక ఐ గాట్ ది ఆపర్చునిటీ ఎంటెక్ వెళ్ళినాక. సో ఎంటెక్లో ఏమైందంటే వీ యూస్ టు హ్యావ్ సెకండ్ హాఫ్ ఫ్రీ, బీటెక్ లాగా ఉండదు. సో సెకండ్ హాఫ్లో కోయంబత్తూర్లో మంచి వెదర్ ఉండేది, త్రూఅవుట్ ది ఇయర్ నో రెయిన్స్, నాట్ మచ్ రెయిన్స్. సో చక్కగా మధ్యాహ్నం 3:30 మొదలు పెడితే 6:30 వరకు లైట్ ఉండేది. 3 అవర్స్లో 15 ఓవర్ మ్యాచ్ ఆడాము. దట్ వాజ్ 1990. ఐ డోంట్ నో, అప్పటికి 20 ఓవర్స్ లేదనుకుంటా నాకు తెలిసి. ఇట్స్ ఆల్ 50 ఓవర్ మ్యాచ్ వన్ డే కూడా. బ్యూటిఫుల్ గాడేవాళ్ళం, అసలు ఎక్సలెంట్ గాడేవాళ్ళం. సో దట్ వాజ్ లాస్ట్ టచ్ ఆఫ్ క్రికెట్ నాకు. సో బట్ అగైన్ బ్యాక్ టు ఇన్ యుఎస్, ఎక్కడికి వచ్చినా ఒకటి రెండు సార్లు ఆడాను కానీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ 1983 వెరీ స్పిరిచువల్, వెరీ యూనో ఇన్స్పిరేషనల్ నేమ్. థ్యాంక్ యూ వెంకట్ అండ్ ఎవ్రీబడి. ఐ హోప్ యు నో వీ విల్ టేక్ దిస్ టీమ్, దిస్ ప్రమోషన్ మేబీ నేషనల్ టు నార్త్ అమెరికా. సో హోప్ఫుల్లీ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఎవర్ సపోర్ట్, యు నో విల్ బి విత్ యూ, వి ఆర్ ఫ్యామిలీ. So we'll be the sports family, we'll be the cricket family, we'll be the 1983 team family, definitely. So we're all with you. And I wish to be a part of playing with you guys, maybe sample play, trial play after a long time. Hopefully my fitness is going to hello. Good luck. So good play and good luck for your national play. I would like to really see that 1983 is North America's national play team. So, hope for that. Okay. Thank you, one and all. Thank you, Mama Mahesh. Thank you, Vilas brother. And thank you, everyone. And thank you, my teams. Thank you all. Thank you. Thank you, sir. Thank you so much for your kind words and your life journey as well. Yes. Thank you. It's so inspirational. It helps everyone. Yes, I think everybody should start following you once you listen all these things. Thank you so much. Now I would like to call our chief guest Mama Mahesh and Vilas garu to come forward and inaugurate our jersey. Yes, and hand over. Yes. To Jay garu, please. Please, one by one, sir. Jagar, please hand over jersey to RR garu. So, Vamshi garu, friendly, kasep me few words. Ramohan, friendly, Ramohan garu. Evaranna deeni gurinchi maatladandi, oka rendu vishayalu. జగదీష్ అన్న చెప్తూ ఉన్నారు, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు, అలాగే ఎస్పీ బాలు గారి గురించి చెప్పారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి. కానీ మీ అందరికి తెలుసా, ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే పాట ఎప్పుడైతే విన్నాడో మనకు తెలియదు. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జగదీష్ గారికి రావడం అనేది చాలా గొప్ప గౌరవం. ఎప్పుడు విన్నాడో ఏందో, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పేసి కృషి చేశారు. అటువంటి మహానుభావుడి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం
ఎస్పి బాలు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం అనేది దట్స్ రియలీ ఫెంటాస్టిక్. మై కుడోస్ టు. అండ్ అలాగే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై టీమ్ గురించి. మీరు మీరు యోగా ప్లీజ్ కమ్, యూ కమ్ విత్ మీ ప్లీజ్ రా బ్రదర్, వన్ బై వన్ వన్ బై వన్. మీ పేరు కళ్యాణ్, ఒక్కటి యాడ్ చేయండి, పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తే ప్లీజ్ సార్. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, క్రికెట్ ఫస్ట్ టీమ్ ఇది, టీమ్ 1983. సో ఇట్లానే మన సార్ స్పాన్సర్ చాలా బాగుంది అండ్ వర్డ్స్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదా ప్రదీప్, ప్రదీప్ గారు మీరు యుఎస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి, అలాగే జగదీశ్ అన్న గారి ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఐ యూ యూ కెన్ టాక్ ఇన్ హిందీ వాట్ యు లిసన్. Thank you, and I'm connected with 1983 since last season, and I think we are doing very well. Apart from like connecting, apart from cricket, we also connect personally, and I think that is the bond which we carry in into the field, and that is very strong. So I think we'll go very much ahead in this game. So go 83. Pratik Bose. Pratik Bose and Netaji Subhash Chandra Bose. Yeah, next. Sir, Meeru. Me parent. Gopi. Huh? Gopi, kada? Gopi, please come. 1 minute, sir. 2 minutes. About Gopi, then I'll be with you, sir. Please come. నేను మాట్లాడిస్తాను గోపి గారు. మీ అందరు కూడా చెప్పాలి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, పీపుల్ రియలైజ్ సూన్ అలవాటు చేసుకోండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ జయ గారు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడే మాకు కూడా ఇంకా ఏదో చేయాలి, మేము కూడా మనం ఇప్పటివరకు ఏం చేయలేదు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి సొసైటీ కోసం, ఇక్కడ కానీ ఇండియా కానీ అని మీలాంటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ టీమ్ 1983 లాస్ట్ సీజన్ నుంచి మేము స్టార్ట్ చేసాం, బట్ యువర్ నాట్ సక్సెస్ఫుల్ లాస్ట్ ఇయర్. సో డెఫినెట్లీ ఈ ఇయర్ మేము బాగా ఆడతాం. అండ్ our goal is 1983 is a national yes champion. Yes, in future definitely we have to see that. Yeah, thank you everyone. We have to play well this season, that's our goal. Thank you. Fantastic Gopi garu and alage anami peru jagan garu perlone oka vibration sir. Jai jagan. Actually, thanks for having me here, and sorry, I don't speak Telugu. I'm Tamil, so I'll do English. So I've been in US for quite some time, quite long, but I never got a chance to play anywhere like cricket, like for 10 years, and I just got connected with Venkio on Facebook, and he gave me the chances. This is more of outside your talents and the passion, they kind of respect each and everyone's time, so they kind of give everyone opportunity. And I think Venki as a captain and Srikant, they are like they make sure, since me non Telugu speaking guy, like they make sure I
kind of talk to everyone, and everybody talks to me and make sure I feel comfortable. That's a great thing about a team. So we are already a good bunch, and I believe Venky is a good guy to kind of take this thing forward. Thanks, everyone. చెన్నై రైట్ కార్తిక్ ఫెంటాస్టిక్ వేర్ డు ఐ స్టార్ట్ సో ప్రాబ్లీ ఐ విల్ బి ద యంగెస్ట్ ఇన్ దిస్ ఎంటైర్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ డెఫినెట్లీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై టెన్యూరిటీ ఇన్ యుఎస్ I came here by December so with my family. So I got relocated from Ireland to here. So back in Ireland, I know how hard it is to form a new club because we did there the same thing. And when we did there, I mean, the Prime Minister of Ireland, he came. He's an Indian origin. So his name is Leo Varadkar. So he came and he inaugurated the club. So when I came here, I think I got contact of Sri and Venkat through Facebook. So I was like looking for when do we start playing cricket here. So then I got their contact, I pinged them. Then I heard like, okay, we are forming a new club. Okay, what is this? Again, it is repeating from there to here, how it is going to happen here, all those. But the way we started and the way we are here today, it's tremendous journey. I'm really, really proud of this team 83. I know how hard it is to get a sponsor for a new club because I did the same back in Ireland. We used to probably meet the five to ten sponsors, including my own company TCS. I work for TCS. So I used to go to them and I was like, see, we are starting a new club. Why don't you sponsor 500? €1,000 euros for the club, but due to all some restrictions, policies, etc., we have been always saying like a new club, you do something and come and then let's see next year. But the kind of support that I saw today from this group, right? It's really, really, really eye-opener for me because back in India, I still sponsor a very small team. They're all kids, actually. It's something that I do very silently because my kids, they always wanted the kids back in India to also have the same facility and comfort that they get at home. So then that's one thing that my kids personally had pushed me to the front, saying that, Daddy, we have to help people on the other side of the fence. So, yeah, I mean, seeing you today and all of these delegates here, and I personally feel like, okay, I'm in the right path probably, and my inspiration was my daddy and my kids now, right? So inspiration can be from anybody, idea can be from anybody, as you rightly said. So I won't take much time. So thanks all. We will definitely take this club to the national, as you said. Yeah. From Ireland. That's really fantastic, bro. And Vivek. Vivek. Hey, come on. My favorite inspiration. Only political peer. Thank you. Sorry, I can't talk in English, but I can freely talk in my Telugu language. With your permission. So, వీడియో గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఇస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పాన్సరింగ్ అస్ అండ్ ట్రస్టింగ్ అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ ఎ స్మాల్ ప్యాషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. అండ్ వీఆర్ సీరియస్ అప్ టు ఏ పాయింట్ వేర్ వీ కెన్ విన్ వన్ గేమ్ ఎట్ అ టైమ్ అండ్ వీ స్టార్టెడ్ లైక్ దాట్. But I think you guys added more responsibility now. So we'll give more efforts now and make sure that your name or your sponsorship doesn't go in vain. So we'll give our 200% on it and on the field and off the field, like you said, like, you know,
helping whatever we can out of our hands within our limits. So we promise that as well, apart from the game. And also, that's all from my side actually, but I just want to thank nothing more than that and keep your name. Sure. Thank you, Vivek. తెలుగులో మాట్లాడతాను ఒకటే వర్డ్ చెప్పి మొత్తం ఇంగ్లీష్ నెక్స్ట్ అందరికి నమస్కారం నేను తెలుగులో మాట్లాడతాను సో ఈరోజు ఇక్కడికి మీరందరూ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ మామ మహేష్ గారు విలాస్ అన్న అండ్ the most lovable person naaku mana andariki from last few years few months or few days mi andariki jay garu thank you so much for coming and thank you so much for trusting me personally endukante oka new born baby team nenu adagane ventane yes we will do it nenu unnanu నేను చేస్తాను మనం చేస్తాము అని చెప్పి మమ్మల్ని ఎంతో పుష్ చేసి ముందు నడిపించి ఇంత దూరం దాకా తీసుకొచ్చారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సో ఫార్ మీరు చేసిన దానికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న అన్న పరిచయం కాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అండ్ థ్యాంక్ యూ వెంకటన్న ఫ్రమ్ దేర్ వెంకటన్న ద వే హీ క్యారీడ్ ఎవ్రీథింగ్ అందరిని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ అవుతూ ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా హీ క్యారీడ్ ది ఎంటైర్ లెగసీ సో విల్ డెఫినెట్లీ క్యారీడ్ దిస్ లెగసీ త్రూ అవుట్ ద టోర్నమెంట్ అండ్ ఎన్నో ఇయర్స్ మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ అండ్ దిస్ టీమ్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ బిగ్ టీమ్ in future we promise you we never break the trust and you know we'll be the best players and we'll definitely take this to a national level thank you so much and main ga nenu ee team gurinchi ee cricket gurinchi first nenu maatladina mottham vyakti ramesh garu and he is a person జయ్ గారితో మాట్లాడి నన్ను కూడా పక్కన పెట్టుకొని మన శ్రీకాంత్ ఇలా తీసుకొచ్చాడండి ఇలా ఉంది సో లెట్స్ సపోర్ట్ దిస్ టీమ్ and let's take this legacy forward ani oka chinna maata tho jay garu accept cheyadam and ramesh garu thank you so much mee support lekapothe this wouldn't be possible so thank you so much ramesh garu and team chaala mandi naaku perlu teliyadu I know vamsi shrikanth anna and vekkat anna sorry migitha valla perlu but I've seen how you guys playing pavan I know you so the way you guys carry out it's fantastic అండ్ మీ కోఆర్డినేషన్ కానీ ద వే యూ గైస్ ప్లే ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ స్కిల్స్ నేను చూశాను అండ్ ఐ హోప్ దిస్ టీమ్ విల్ గో వెరీ బిగ్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అండ్ ఐ నో ద బిగ్ మ్యాన్ ఇస్ హియర్ మీరు మీకు ఏం కావాలన్నా హీఈస్ హియర్ వీఆర్ హియర్ జస్ట్ మీరు ఎటువంటి మొహమాటాలు పడకుండా ఏమున్నా జస్ట్ క్యారీ దిస్ త్రూ అవుట్ యునో టేక్ ఇట్ బిగ్ గో 83 థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాంటాస్టిక్ శ్రీకాంత్ నెక్స్ట్ ఎవరంటారు రమేష్ గారు రమేష్ గారు మీరు రావాలి ఒక్కసారి మనం అందరం గట్టి గట్టి చప్పట్లతో రమేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రమేష్ అన్న అన్న మాట్లాడలేకపోతున్నారా ఓకే నెక్స్ట్ యా వంశీ ఒక ఒక గుళ్ళో అయ్యగారు కొబ్బరికాయని ఇక్కడ రాస్తున్నాడు అనమాట బాగా కొబ్బరికాయ కొట్టే ముందు అదేంటండి అయ్యగారు అలా రాస్తున్నాడు అంటే అయ్యగారు ఇంతకుముందు క్రికెట్ ప్లేయర్ అండి అన్నారు నెక్స్ట్ బ్యాట్లు కూడా ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము ఫాల్ లీగ్లో దీనికి ముందు లైక్ మల్టిపుల్ టీమ్స్కి ఆడాము ఈవెన్ వీ ట్రైడ్ ఫర్ మల్టిపుల్ స్పాన్సర్షిప్ బట్ అదొక లైక్ బెస్ట్ థింగ్ ఈ ఇయర్ మాకు జరిగింది అండ్ గేమ్ ఒక 50% అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన యూ బ్లడ్ గేమ్ సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్ విల్ గివ్ అవర్ 100% అండ్ దెన్ అది కాకుండా ఈ యూ బ్లడ్ అండ్ మీ సైడ్ నుంచి
టైపింగ్ హైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని స్టూడెంట్స్ మా టీంలో కూడా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ అవుట్, వాళ్ళు కూడా ఏదైతే స్ప్రెడ్ చేయాలో మీ ఇన్ఫర్మేషన్ కానీ అదంతా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. యా, అండ్ 83 ఇస్ మోర్ ఆఫ్ ఎమోషన్స్ ఐ కెన్ సే. లాస్ట్ ఇయర్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ దేర్ వర్ లైక్ నౌ 4 or 5 పీపుల్, వెంకీ, శ్రీనాథ్, శ్రీధర్. శ్రీధర్ ఈస్ యాక్చువల్ ద మెయిన్ గై టు కనెక్ట్ ఆల్ దీస్ డాట్స్. ఐ థింక్ మీ, వెంకీ అండ్ శ్రీకాంత్ వర్ ద ప్లేయర్స్ హూ వర్ ప్లేయింగ్ ఫర్ ద అదర్ టీమ్స్, అండ్ దెన్ శ్రీధర్ వాజ్ అ కామన్ ఫ్రెండ్ ఫర్ ద అదర్ టీమ్ గైస్, అండ్ దెన్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద డాట్స్. బట్ నౌ హీస్ ప్లేయింగ్ ఫర్ ద కెనడా టీమ్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో లైక్ ఫైనలీ వీ ఆర్ అ గుడ్ టీమ్ నౌ, లైక్ వీ హ్యావ్ బంచ్ ఆఫ్ పీపుల్ అండ్ గుడ్ టాలెంట్ ఈస్ హియర్ విత్ అస్. సో యా, విల్ ట్రై టు win this league at least. Then next bro, meeru mee peru em peru? Rugved. Fantastic, nice name Rugved. Please come and say few words. No problem, put your hands together for Rugved. మనకు దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ నేమ్ అండి, సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ప్లీజ్ కమ్ సార్. హాయ్ గైస్, ఫస్ట్లీ ఓవర్కి ఐడియా లేదనుకుంటా నేను. ఓవరో నేను బేసిక్గా మన రోహిత్ ఇంకా కళ్యాణ్ రూమ్మేట్, ఇక మన బాయ్స్కి టీషర్ట్స్ వస్తున్నాయి అది ఇది అంటే వచ్చిన. ఫస్ట్ ఏదో అంటే అంత ఎక్స్పెక్టేషన్ లేకుండే వచ్చాను. ఐ వాజ్ లైక్ ఏదో ఉంటుంది నార్మల్ అనుకున్నా, బట్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ గ్రేట్ ప్రెజెంటేషన్ ఆసమ్. అసలు కొన్ని మూవీస్ ఉంటాయి కదా, మూవీస్ చూసినాక యూ గెట్ దట్ మోటివేషన్. వీళ్ళ స్పీచెస్ విన్నాక అది అనిపించింది, అది ఇప్పటి నుంచి మంచి పనులు చెయ్యాలరా బాబు. సో మెయిన్లీ కమింగ్ టు ద టీమ్, ఐ రియలీ డోంట్ నో, ఐ జస్ట్ నో దట్ దీస్ టూ ఆర్ రియలీ గ్రేట్ ప్లేయర్స్. And obviously they are playing for some team, 100% support VK and 083, the bus number la undi. But yeah, I hope you guys win the league and you guys reach great heights. Thanks. Rugved, Rugved. Oh, photo de, oh, photo. Naku gata 6 nella nundi manasu em baaledandi, endukante hair fall avutundi. రుగ్వేదం చూసిన తర్వాత ధైర్యం వచ్చింది. క్రికెట్లో ఏదైనా చూస్తే మీకు ఎంత ధైర్యం వస్తుందో నాకు అంత ధైర్యం వచ్చేసింది. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సక్సెస్ స్టోరీ అబౌట్ దిస్ హెయిర్? ఇన్ఫాక్ట్ మీ ప్రీవియస్ ఫోటోస్ చూసాను, లైక్ ఫైనలీ ఐమ్ ఫాలోయింగ్ సమ్ స్టైల్ అనేసి. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అయితే ఈ సీక్రెట్ మనం జగదీష్ అని అడగాలి. నెక్స్ట్ మీ పేరేంటి? మహేష్, ప్లీజ్ కమ్ సార్. మహేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. నేను యూఎస్కి వచ్చి 3 months అవుతుంది అంతే, నాకు ఇక్కడ ఏం తెలియదు యాక్చువల్లీ. శ్రీకాంత్ నా ఫేస్బుక్లో పెట్టారనమాట, యాక్చువల్లీ ఇట్లా క్రికెట్ ఆడతారని మహేష్ నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. చలో ఆడదాంలే, నార్మల్ టీమే అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చినాక కూడా చాలాసార్లు అడిగిన, అన్న ఏంటి ఇదంతా, అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే చూస్తావాదా చూస్తావాదా అన్నారు. యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫాలోవర్ని, ఇవాళ నుంచి మిమ్మల్ని కూడా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. కార్తిక్ బ్రో, నైస్ స్పీచ్. యా, విల్ ట్రై టు విన్ దిస్ గేమ్. థ్యాంక్ యూ. సో ఒక ఫైనల్ క్వశ్చన్ మీ అందరికీ, మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీకు జై గారు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారో తెలుసా? 1983 బ్యాచ్కి, ఆ బ్యాచే కాదు. సో ఏమనుకుంటున్నారు యాక్చువల్గా, మీకు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? ఓకే, శ్రీకాంత్ అన్న మీరు ఒక్కసారి. యా, సరదాగా ఇది జస్ట్ ఫన్ అదే, నన్ను జయన్ అడుగుమన్నాడు. మీకు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు ఒక 1-2 లైన్స్ లో? స్పోర్ట్ అని చెప్పారు, స్పోర్ట్ అంటే ఏంటి, ఎందుకు ఆ స్పోర్ట్ కి అంత వాల్యూ ఏంటి, స్పోర్ట్ కి ఎందుకు వాల్యూ అంటే మనలోనే ఉన్న
కులతరం తీసుకురావడానికి బయటికి స్పోర్ట్ ఆబ్వియస్ కోసం అందులో ఇంకా ఫిట్నెస్ ఆబ్వియస్లీ ఇంకోటి ఏం చెప్పాలి కూర్చుంటే కెన్ ఎనీవన్ బ్రో ఏదైనా ఒక మంచి వర్డ్ ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు స్పోర్ట్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వివేక్ ఏమని చెప్తారా ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారంటే విన్ అవ్వడానికి ఓకే మహేష్ భాయ్ మీరు కళ్యాణ్ వై ఈ స్పాన్సరింగ్ టు యూ డి యూ హ్యావ్ ఎనీ యా స్పోర్ట్స్ కున్నటువంటి వాల్యూ He likes encouraging people like as thirst to win or thirst to do something. Yeah, fantastic. Me venakala oka athanu unnadu ayana is hiding here. Mee peru sir? Ah? Anand. Anta manchi peru pettukoni itla sir. Randi Anand garu ok sari maatladandi. Okay. So anna maatallone vindam. Anna, meer enduku sponsor chestarante meer em cheptaru? బేసిక్గా స్పోర్ట్ అనేది ఇట్స్ బియాండ్ ఆల్ బ్యారియర్స్ వన్ డెఫినేషన్ ఒక క్యాస్ట్ లేదు క్రీడ్ లేదు రిలీజియన్ లేదు రీజియన్ లేదు జియోగ్రఫీ లేదు అండ్ ఇట్స్ బియాండ్ ఆల్ బ్యారియర్స్ స్పోర్ట్ ఒకటి మ్యూజిక్ ఒకటి దర్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్ సో ఇది మీరు హకీమ్ స్పోర్ట్స్ క్లబ్లో లాస్ట్ ఇయర్ ద గేమ్ ఏ బిగ్ అవార్డ్ ఆ రోజు నేను చెప్పాను ఇది మాట హరికృష్ణ గారిని చేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేశాను మై గుడ్ ఫ్రెండ్ హరికృష్ణ గారు హకీమ్ స్పోర్ట్స్ స్కూల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వండర్ఫుల్ స్పీచెస్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ జయ్ గారు అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ మామ మహేష్ గారు అన్న థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్లీ మనం ఎంత క్లోజో ప్రొఫెషనల్ కూడా మనం అంతే క్లోజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ మామ మహేష్ గారు జయ్ గారు అండ్ విలాస్ అన్న టు యునో జెర్సీ ఇనాగ్రేషన్ ఆల్రెడీ జరిగింది సో ఐ వాంట్ యూ టు ప్రజెంట్ ద జెర్సీస్ టు ద టీమ్మేట్స్ So then we'll go for dinner. Yeah, thank you. Our team captain, I call upon Venki Anna. శ్రీకాంత్ అన్న పవన్ రోహిత్ సాంబశివ ప్రతీక్
అక్షయ్ త్రినాథ్ వివేక్ జేకే గోపి కళ్యాణ్ కార్తిక్ సాతిక్ ఎవరీవన్ కమ్ ఫార్వర్డ్ ఫోటోస్ తీసుకోవచ్చు అలా
హైదరాబాద్ లో నేను సోము గారితో టచ్ లో ఉన్నాను. So the this Ublad app is currently active in India. So it is we have 7 states. It is actively going on. 6 lakh subscribers are donating and receiving the blood today. The only one request from, because everyone represents some district in India. So each district, whether your friends or neighbors or anyone, ask them to register for the Ublad, not just registering for Ublad. Ask them to take the, receive the blood or donate the blood, anything. So we connect the people. The Ublad app has a GPS tracker of your mobile. So when the accident or any need happens, we search for the closest location and send a request whether you want to donate it or whether you want to receive it. So it is it's a lifetime. So hopefully, during this, the part of the, once the season ends, I will send a message in the group, we'll set a target. Even if one person, initiates to add to the group, I will send you the QR code. So that really helps to get attached with it. So I request, I'll send you. Thank you for your support. Vamshi, right arm batsman, right arm bowler, jersey 44. Mahesh, right-arm batsman, right-arm bowler. Gopi, right-handed batsman and right-arm medium fast bowler. Jersey number 16. Pratik, wicket keeper, right-hand batsman, jersey number 4. Jagan, wicket keeper, right-hand batsman, 44. Okay. Shiva, all-rounder, jersey number 9. Rohit, all-rounder, right-handed batsman, right-handed off-spinner, jersey number 16. Name Pavan, right-arm medium fast bowling, jersey number 7. Kalyan, all-rounder, right-hand batsman, right-arm medium fast, jersey number 1. Akshay, right-hand batsman, all-rounder, jersey number 97. Name Karthik, right hand batsman, right arm bowler. I am Sadiq, left hand batsman, left arm medium fast bowler. Thank you. Right hand batsman, right hand bowler. My role is Trinath, wicket keeper and opening batsman. My name is Janya, right arm batsman, right arm off spin bowler. All the best for time 1983. My name is Anand and I'm a right-hand batsman and right-hand bowler. And all the best team 1983. Srikant Nayak, right-hand batsman, right-hand bowler. Jersey number 34. Srikant, right-hand batting, right-hand bowler. Venky, captain of team 1983, right-hand batsman, right-hand bowler. My jersey number 28. Srikant, vice captain, team 1983, jersey number 7. Namaskaram andi, na peru Vilas Chambala. Ee roju team 1983 ani cheppesi cricket league match ni inaugural function andulo bhaganga t-shirts దానికి స్పాన్సర్గా ఉన్నటువంటి యూబ్లడ్ దాని యొక్క స్పాన్సర్ మా నాకు జగదీష్ గారు ఉన్నారు. వీరు ఈ కార్యక్రమాన్ని మొత్తం స్పాన్సర్ చేసి యూత్ని క్రికెట్ని స్పోర్ట్స్కి
ఎంకరేజ్ చేస్తూ అమెరికాలో మనకు ఇంతకుముందుకు భారతదేశంలో అందరూ క్రికెట్ అంటే ఒక ప్యాషన్ ఒక అభిరుచి అది కూడా అమెరికాలో యూత్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి సపోర్ట్ చేస్తూ జగదీష్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా థ్యాంక్ యూ జగదీష్ గారు అండ్ యూబ్లెట్ టీమ్. అండ్ యూబ్లెట్ టీమ్ ఆల్వేస్ ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా యూత్కి క్రికెట్కి స్పాన్సర్షిప్ చేయడం అంటే ఇది గొప్ప విషయం. దాంట్లో నేను భాగస్వామ్యం అయినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు జయస్వరాజ్ టీవీ. అందరికీ నమస్కారం. జయస్వరాజ్ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు యూబ్లెట్ తరఫున ముఖ్యంగా నా ఆలోచన, సో స్పోర్ట్స్ని ఒక స్పోర్ట్ని మనం సపోర్ట్ చేయాలి, ఒక ఆటని సపోర్ట్ చేయాలి, సో అనే దానికి ఒక నాకున్న ఆలోచనకి. సో స్పోర్ట్ అనేది, గేమ్ అనేది, ఆట అనేది ఇట్స్ బియాండ్ బ్యారియర్స్. సో బ్యారియర్ లేనిది ఒక గేమ్ అంటే ఒక ఆట, ఒక స్పోర్ట్. సో ఆ నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి నా కల్చరు, మన కల్చరు, మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన చుట్టూ ఉన్న స్పోర్ట్స్ మ్యాను, మన దేశంలో ఉన్న స్పోర్ట్స్ మ్యాను నేర్పింది. ముఖ్యంగా క్రికెట్ అనేది ఒకటి దాంట్లో. క్రికెట్ బికాస్ ఆఫ్ 1983 మనం వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఆ స్పోర్ట్కి, ఆ క్రికెట్కి ఉన్న ఇష్టం. సో ఆ ఇష్టాన్ని తగ్గట్టుగానే ఇక్కడ కూడా మన వాళ్ళు, మన సోదరులు టీమ్ 1983 అని మొదలుపెట్టారు. సో చాలా ఎంకరేజింగ్, ముఖ్యంగా 7 సముద్రాలు దాటి అమెరికాలో, న్యూజెర్సీలో, ఎడిసన్లో, సో ఈ టీమ్ 83 అనేది స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ దీనికి మేము సపోర్ట్ చేయగలగటం, ఆ అవకాశం నాకు రావటం, మా యూబ్లెట్కి రావటం చాలా ఆనందంగా భావిస్తూ, ఇది ఒక అవకాశంగా భావిస్తూ, గుడ్ లక్ ఫర్ టీమ్ 983 అండ్ డెఫినెట్గా నేషనల్ అమెరికా అవుతారు టీమ్ 983ని విశ్వసిస్తూ, గుడ్ లక్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మామా మహేష్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ యాంకర్. ఈరోజు యుఎస్ రావడం జరిగింది. ఇక్కడ మన జగదీష్ యలమంచిలి గారి ఆధ్వర్యంలో బీబీసీఎల్ బ్యాట్ బాల్ క్రికెట్ లీగ్ వాళ్ళు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన టీం వచ్చేసి 1983 టీం, దానికి ముఖ్యంగా స్పాన్సర్ జగదీష్ గారు స్పాన్సర్ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ అలాగే డాక్టర్ జగదీష్ యలమంచిలి అనగానే ముందుగా మనకు యూబ్లెట్ మనకు గుర్తొస్తుంది. యూబ్లెట్ ద్వారా ఇప్పటివరకు ఒక 5 మిలియన్స్కి షేరు అయింది అండ్ ఎంతో కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు, లక్షల మంది ప్రాణాలు కాపాడుకుంటున్నారు యూబ్లెట్ ద్వారా. అటు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా, అండ్ అలాగే ఇటు క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ జగదీష్ యలమంచిలి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ పిల్లల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇలా క్రీడాకారుల్లో వాళ్ళకు చేయితనివ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, అలాగే మన జేఎస్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడం, ఇటువంటి బరువు బాధ్యతలన్నీ కూడా డాక్టర్ జగదీష్ యలమంచిలి గారు సమాజానికి చేసినటువంటి సోషల్కి, సమాజానికి చేసినటువంటి సేవలకి హ్యాట్స్ ఆఫ్. మై కుడోస్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్ జగదీష్ అన్న. థ్యాంక్ యూ.